నీరజ్ చోప్రా దేశ ప్రజల వందేళ్ల కలను సాకారం చేసినటువంటి యువ క్రీడా కిశోరం. నీరజ్ చోప్రాను చూసి దేశం సహజంగానే మనం అంతా గర్వపడుతున్నాం. సో అథ్లెటిక్స్లో మన కలను సాకారం చేశాడు. జావెలిన్ త్రో అంతగా ప్రాశస్త్యం లేని, ప్రాముఖ్యత లేని క్రీడను దేశంలో ప్రముఖ క్రీడగా మార్చేందుకు ఈ విజయం, నీరజ్ చోప్రా విజయం కారణం కాబోతోంది. సో అందులోనూ మనకు అభినవ్ బింద్రా తర్వాత ఇండివిజువల్ ఈవెంట్స్లో గోల్డ్ ఎప్పుడూ రాలేదు, అథ్లెటిక్స్లో గోల్డ్ రాలేదు. మనకి ఇప్పటికీ మిల్కా సింగ్, పీటీ ఉషాలు గోల్డ్ కాదు, అథ్లెటిక్స్లో మెడల్ చివరి వరకు వచ్చి దగ్గర దాకా వచ్చి ఫోర్త్ పొజిషన్లో ఉంటేనే వాళ్ళు ఐకాన్స్ అయ్యారు. మనకు గుర్తుంది ఉంటుంది మిల్కా సింగ్, పీటీ ఉషాలు భారతదేశంలో ఒక ఐకాన్స్. సో అందులో అంత ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటే అథ్లెటిక్స్లో ఒక మెడల్ కొరకు భారతదేశం పడ్డ తపనకు ఇది సింబల్. సో నీరజ్ చోప్రా ఆ రకంగా మెడల్ తెచ్చుకున్నారు. కానీ ఆయనను మెడల్ తెచ్చుకున్నాక సహజంగా చాలామంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వాస్తవంగా గత కొన్నేళ్ళుగా నీరజ్ చోప్రా ఒలింపిక్ మెడల్కి ఒక ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్గా ఉన్నప్పటి నుంచి ఆయనను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. తాజాగా మెడల్ వచ్చాక ఇక అవుతారా? సో ఈ ఇంటర్వ్యూలు ఎక్కడ దాకా పోయిందంటే ఎంతటి వెర్రితలు అంటే ఒక రేడియో జాకి ఏకంగా హగ్గిస్తావా అని అడిగింది. సో అదో దరిద్రం. ఈలోగా ఇంకో ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ మధ్యలో ఒక పెద్ద మనిషి వచ్చి నీ సెక్స్ జీవితాన్ని అథ్లెటిక్స్ ట్రైనింగ్ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు అని అడిగాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు కుర్రోనివి అని, నీ లైంగిక జీవితాన్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు, ఇదేం అడగాల్సింది ఒక ఛాంపియన్ అడగాల్సిన క్వశ్చనా? సో మన మానసిక వైకల్యం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆఖరికి నీరజ్ చోప్రా గొప్పతనం ఏంటంటే ఆయన మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటున్నారు. మీరు నీరజ్ చోప్రా ఇంటర్వ్యూలు చూడండి, చాలా డీసెంట్గా, వివాదాలకు దూరంగా, చాలా జాగ్రత్తగా, వయస్సును మించిన మెచ్యూరిటీని ప్రదర్శిస్తూ వచ్చారు. ఒక రకంగా పిలవాడు. సో ఇంటర్వ్యూల్లో జావెలిన్ త్రో విసరడం ఒక్కటైతే మీడియాను ఫేస్ చేయడం మరొకటి. ఇప్పుడు మనకు ఒసాక నవోమి ఒసాక ఉదాహరణ ఎపిసోడ్ మనం చూసాం. సో ఏ రకంగా ఆమె ఇబ్బంది పడ్డది, చివరకు ఆమె క్రీడకు కూడా దూరమైంది, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయను అని. ఎందుకంటే సివ్యమైన మెంటల్ ప్రెషర్, క్రీడకనే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అయినా నీరజ్ చోప్రా చాలా సమర్థవంతంగా మీడియాను మీడియాను ఫేస్ చేస్తున్నాడు, చాలా డిగ్నిఫైడ్గా కూడా ఉన్నాడు. సో ఆయన హగ్ ఇవ్వవా అని అడిగినప్పుడు కూడా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. చివరకు ఈ పనికిమాలిన క్వశ్చన్, నీ సెక్స్ జీవితాన్ని అథ్లెటిక్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తావంటే కూడా ఆయన నీరజ్ చోప్రా సారీ సార్ అని వదిలేశాడు. సారీ సార్ అని వదిలినా కూడా ఆ మనిషి రాజీవ్ సేతి అనుకుంటా గుర్తున్నట్టు ఆర్ట్ హిస్టారియన్ అని వచ్చింది. సో ఆయన ఎవరైతే, ఆయన పేరు ముఖ్యం కాదు ఇక్కడ, అయినా ఈ రెండు చాలా ఇంపార్టెంట్, నేను అందుకే అడుగుతున్నా అన్నాడు. అయినా కూడా ప్రొవోక్ కాలే, ఆయన ఎంత ప్రెషరైజ్ చేసినా ప్రొవోక్ కాకుండా ఇక సరిపోయింది సార్ ఇప్పటికి మీ ప్రశ్నలు అని చెప్పి వదిలేసుకున్నాడు. రెండేళ్ల క్రితం కూడా ఒక ఇంటర్వ్యూలో నీకు నచ్చిన హీరోయిన్ ఎవరు అని అడిగితే కూడా చేతులు జోడించి వదిలేశాడు. సో ఈ రకంగా ఇది ఒక పెద్ద క్రేజ్. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, నీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా, నువ్వేమైనా లవ్ అఫేర్ నడుస్తుంది, నీకు ఎందుకే? ఆయన ఇప్పుడు నీరజ్ చోప్రాకు లవ్ అఫేర్లో గోల్డ్ మెడల్ రాలే, ఆయనే మిస్టర్ వరల్డ్గా అందంలో రాలే, ఆయన వచ్చింది జావెలిన్ త్రో. ఆ జావెలిన్ త్రోకు మీరు జావెలిన్లను విసిరేవంటే విసురుతాడు, కానీ ఈ పనికిమాలిన ప్రశ్నలు కూడా బాగానే విసిరేస్తున్నాడు ఆయన, అంతవరకు ఎఫెక్టివ్గానే ఎన్కౌంటర్ చేస్తున్నాడు. అసలు ఈ తలదిక్క ప్రశ్నలు ఏంటి? ఇది కాదు, ఈ మానసిక వైకల్యం అంటే ఒక మెంటల్, ఇది రకమైన ఒక దౌర్బల్యం అని వచ్చింది. అలాగే పివి సింధుకు మెడల్ వచ్చిన అప్పుడు కూడా చాలా దుర్మార్గమైన పర్వర్షన్ మనకు కనబడింది. సో గూగుల్లో పివి సింధు గురించి సెర్చ్ హయ్యెస్ట్ ఏంటో తెలుసా? పివి సింధు ఎక్కడ ట్రైన్ అయ్యారు, ఏ అకాడమీలో ట్రైన్ అయింది, ఆమె కోచింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఆమె ఎర్లీ ట్రైనింగ్ ఎక్కడ, ఆమె ఎప్పుడు ఆడడం మొదలుపెట్టింది, ఆమె బ్యాలెన్స్ చదువును ఆటల్ని ఎలా బ్యాలెన్స్ చేసింది, ఆమె డయట్ ఏ తీసుకుంటుంది ఫిట్నెస్ కొరకు, ఆమె ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది, ఆమె అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేటప్పుడు మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది, ఈ ప్రశ్నలు అడగలేవరు. వీటి గురించి సెర్చ్ చేయలే.
సెర్చ్ చేసింది అంటే ఆమె ఏ కులంలో, ఆమె ఏ కులం, ఆమె ఏ కులం అయితే మనకి ఏం సంబంధం, ఇప్పుడు ఆ కులం వాళ్ళందరూ కలిపి అదే ఆట ఆడతారా? సో ఆమె క్రీడాకారుల కులం, ఆమె ఒలింపియన్స్ గోత్రము. సో ఈ ఆమె ఇంకా వేరే కుల గోత్రాలు ఎందుకు అదే అడిగారు. ఇదే కాదు, మీకు అమర్త్యదే నోబెల్ బహుమతి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయనను, నీకు ఇద్దరు నువ్వు ఇద్దరు భార్యలు ఉన్నారట కదా, ఇది ప్రశ్న. అరే ఆయన ఆయన ఇద్దరు భార్యలు, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధం ఏంటి? ఆయన మొదటి భార్యకి ఇబ్బంది లేదు, వీళ్ళకే ఇబ్బంది. సో వాళ్ళు అక్కడ విడాకులు తీసుకొని రెండోసారి పెళ్లి చేసుకున్నట్టున్నాడు, నీకెందుకు? అది నీకున్న సంబంధించిన అంశమే కాదు కదా. సో ఇప్పుడు నా ఇది వ్యక్తిగత జీవితం, మన దగ్గర కూడా ఈ రకమైన లక్షణాలు అడుగుతుంటారు. సో అనవసరమైన అంశం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఎప్పుడు కూడా వారి రియల్ లైఫ్తో లింక్ చేయకూడదు. మన నచ్చుతాయి కదా అని చెప్పి మనం మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. సో అదే కాదు, ఇలా ప్రశ్నలు చాలామంది చాలాసార్లు అడుగుతారు. కొన్ని సందర్భాల్లో చాలా సమర్థవంతంగా కూడా సమాధానాలు చెప్తారు. ఈఎంఎస్ నంబూద్రిపాత్ ప్రఖ్యాత మార్క్సిస్ట్ నాయకుడు, ఆయనకు స్టామరింగ్ ఉంటుంది, అంటే నత్తి ఉంటుంది. సో దానికి ఆయన ఒక ఇంటర్వ్యూ, ఇప్పుడు నీకు నచ్చచ్చు ఆయన రాజకీయాలు నచ్చకపోవచ్చు, కానీ దేశంలో ఒక ప్రముఖ నాయకుడు 57లో కేరళకు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన పట్టుకొని నీకు నత్తి ఎప్పటికి ఉంటుందా అని అడిగిండు ఒకడు విలేకరి. ఆయన దానికి ఎలాగూ ఇరిటేట్ కాకుండా నవ్వుతూ ఎప్పటికి ఉండదు, మాట్లాడినప్పుడు ఉంటుంది అన్నాడు. సో విడిపించాడు, ఐ డోంట్ స్టామర్, డ్యూ స్టామర్ ఆల్వేస్ అంటే, ఐ డోంట్ స్టామర్ ఆల్వేస్, ఐ స్టామర్ ఓన్లీ వెన్ ఐ టాక్ అన్నాడు. నాకు నా మాట్లాడినప్పుడే నత్తి ఉంటుంది అన్నాడు. అంటే వీడికి మాట్లాడకున్నా మాట్లాడకపోయినా మెదడు నత్తి అని చెప్పి నిరూపించాడు. సో ఇలా చాలామంది తలతిక్క ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తుంటాం టీవీ ఛానల్లో, ఒక ఆమె మంటల్లో కాలిపోయి బయటపడుతుంది అనుకోండి, ఆయన పోయి నీ మంటల్లో కాలుతున్నప్పుడు ఎలాంటి అభిభావన కలిగింది, ఎలాంటి భావన కలిగింది, నిన్ను కూడా తీదా మంటలు వేయాలనిపించింది? లేదు, ఒక ఎవరైనా బిడ్డను కోల్పోతే, బిడ్డను కోల్పోయిందన్న వార్త తెలిసిన వెంటనే నీలో ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? అరే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది బిడ్డను కోల్పోయిన తర్వాత? సో ఆమె బిడ్డ కోల్పోయి ఆమె ఏడుస్తుంటే వీడు పోయి అక్కడ టీవీ కెమెరాలు పెట్టి మైకులు పెట్టి ఈ గొట్టాలు పెట్టి నీకు ఫీలింగ్ ఏంది, ఏం ఫీలింగ్ ఉంటుంది దాంట్లో? ఏ చాలా అందమైన ఫీలింగ్ ఉంటుందా? సో ఏ రకమైన ప్రశ్న ఏంటి? సో ఈ ఇది ఇది చాలా సందర్భాలు. నేను ఒకసారి ఏదో ఈ రేడియో ఎఫ్ఎం రేడియోలో ఒకసారి విన్నాను, ఏంటి రేడియో జాకీ చెప్తున్నారు, మీరు అకస్మాత్తుగా రెస్టారెంట్లో మీ గర్ల్ ఫ్రెండ్ ఇంకొకరితో కనిపించింది అనుకోండి, మీ మనసులో కదిలే భావాలను మాతో పంచుకోండి, సో అండ్ సో నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. అసలు ఆ దుస్థితే వనికి రావద్దు, వచ్చింది అనుకుందాం, దాని మనసులో వచ్చే ఆ భావాలు పంచుకోలేడుగా. అదేమన్నా దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిత్వమా, ఏం పంచుకుంటాడు? సో ఇది ఇక్కడ దౌర్భాగ్యం అయ్యా, వీడి గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏంటి, ఆ గర్ల్ ఫ్రెండ్ ఇంకోటితో కనిపించడం ఏంటి, వీడు దాని భావాలను అందరితో పంచుకోవడం ఏంటి? అయ్యో నీ గర్ల్ ఫ్రెండ్ లేరా అంటారంటే అదేదో నీకు మినిమం ఈ నాలెడ్జ్ లేదా అని ఎవడని అడిగినాను కదా, రామాయణ మహాభారతాలు చదివావా, అయ్యో చదవలేదా అంటే అర్థం ఉన్నది, పోనీ భారత రాజ్యాంగం ఎప్పుడైనా చదివినవా అర్థం ఉన్నది, అది కాదట అయ్యో నీ గర్ల్ ఫ్రెండ్ లేడా, అదేదో పెద్ద అనాథలాగా దాని ప్రశ్న. ఇలాంటి తలతిక్క అనేది వెర్రి ఎక్కడ దాకా పోయిందో మీడియాలో అర్థం కాకుండా ఉంది. నీరజ్ చోప్రాకు అడిగిన ప్రశ్నలతో ఇది మరొకసారి